మైరా మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో అఖండమైన మెజారిటీ సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనదైన శైలిలో పరిపాలన మొదలుపెట్టారని చెప్పొచ్చు. మొత్తానికైతే టీటీడీకి సంబంధించి పలు సమూలన మార్పులు చేసే దిశగా అడుగులు వేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం టీటీడీ చైర్మన్గా కలెక్షన్ కింగ్ మోహన్ బాబును నియమించినట్లుగా సమాచారం అందుతుంది. ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన చేసినటువంటి ధర్నాలు కానివ్వండి, ఆయనకు సపోర్ట్గా నిలిచినటువంటి పరిస్థితి కానివ్వండి, అదేవిధంగా సినీ పరిశ్రమలో కొంతమంది ప్రముఖుల్ని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రచారం చేపించే దాంట్లో కానివ్వండి, ఏదైతే అంటే అంతకుముందు గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత మళ్ళీ ఓడిపోయినటువంటి జయసూదన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా పలకడంలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. అదేవిధంగా సినిమాకు సంబంధించినటువంటి అనేక మంది నటి నటులు కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆలీ కానివ్వండి, అదేవిధంగా నటి శ్యామల కానివ్వండి, అంటే చాలామంది సినీ ప్రముఖులు పెద్ద పెద్ద స్టార్ హీరోలు హీరోయిన్లు కాకపోయినప్పుడు కూడా ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రచారం చేసినటువంటి నేపథ్యం అన్నమాట. సో మొత్తానికైతే ఇవన్నీ గుర్తించినటువంటి నేపథ్యం, అదే కాకుండా బంధుత్వం కూడా ఉన్నటువంటి తరుణంలో టీడీటీ చైర్మన్గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. అక్కడ ఆయన విద్యాలయాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ఆయనకు టీడీటీ చైర్మన్గా పదవి అప్పచెప్తూ అంటే సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పి తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా. అదే అంతేకాకుండా గత 6 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూ ప్రజలలో అంటే చైతన్యం తీసుకొస్తూ ప్రభుత్వాలు లేదా ప్రతిపక్షాలు చేసినటువంటి పనులు అంటే ప్రజలకు వారికి మధ్యగా ఉంటున్నటువంటి వెబ్సైట్ మీడియా దరువు ఛానల్ ఏదైతే ఉందో ఆ సంస్థకు చెందినటువంటి ఎండీ కరణ్ రెడ్డిని కూడా టీడీటీ బోర్డు మెంబర్గా నియమిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విషయంలో అంటే ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేకమైనటువంటి అంశాలను అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితులను పార్టీ నాయకులకు తెలియజేస్తూ అదేవిధంగా సర్వే కూడా చేపట్టినటువంటి నేపథ్యం ఉంది. ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేటువంటిది కూడా ఆయన ప్రతిక్షణం అంటే ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక నివేదిక అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నారో ఆయన కూడా సన్నిహితంగా ఉంటూ ఆ ప్రాంతంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అని ప్రభుత్వానికి తెలియజేస్తూ అదేవిధంగా ప్రతిపక్షాల పాత్ర ఏ విధంగా ఉంది, ప్రతిపక్షాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయా లేదా అనేటువంటి ప్రతిదీ కూడా ప్రజలకు తెలియజేస్తూ తనదైన శైలిలో తన ముద్ర వేసుకున్నటువంటి దరువు మీడియా అధినేత ఎవరైతే ఉన్నారో కరణ్ రెడ్డికి కూడా టీడీటీ మెంబర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా కనిపిస్తుంది. మొత్తానికైతే టీటీడీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తనదైన శైలిలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేటువంటిది మాత్రం ముందు ముందు తేలే అవకాశం ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మైరా మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.